అమ్మా ఆ డాడీ ఆ నా సౌండ్ వలారి చదువుకిన డిస్టర్బెన్స్ అవుతుందా అమ్మా ఏం లేదు డాడీ నేను హోంవర్క్ చేసుకుంటున్నా చేసుకోమ్మా చేసుకోమ్మా ఆ ఇంతక అమ్మ ఏం చేస్తుందిరా సాయిబాబా పారాయణం చేస్తుంది డాడీ నేను ఫోన్ చేస్తాను త్వరగా వచ్చి ఇది బయటికి రాకుండా గొల్లం బెటర్ చిచ్చి హాయ్ రావేన జమ్మర్ బుస్స చూసారా సార్ తల్లికి తెలియకుండా పిల్ల భర్తకి తెలియకుండా భార్య భార్యకి తెలియకుండా భర్త ఎవరు పనుల వాళ్ళు బిజీగానే ఉన్నారు సార్ ఈ సోషల్ నెట్వర్క్ల వల్ల ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెరిగిపోయినాయి సార్ మానవులిలా కామంతో కళ్ళు మూసుకుని ప్రవర్తిస్తుంటే మా దేవదూతలు ఏం చేస్తున్నారు దేవదూతలు ఎవరు సార్ నిత్యం దైవ ధ్యానంలో గడిపే బాబాలు మానవులకు బుద్ధి చెప్పవలసింది వాళ్ళు కదా మరి వాళ్ళేం చేయిస్తున్నారు ఏంటి బాబాలా వాళ్ళకి భగవద్ ధ్యానం కంటే బాలికల ధ్యానమే ఎక్కువ సార్ ఆ ఏమది అది కూడా మీరే తలకించండి చిత్రగుప్త ప్రభు బాలికలతో బాబా భాగవతం నమస్తే అండి నమస్కారం మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు నాకుడు బాబా మహిమ వల్ల నాకు కూడా సంతానం కలగాలని ఇక్కడికి వచ్చానండి ఎప్పుడు వచ్చారు రెండు రోజులు అవుతుందండి బాబా దర్శనం కోసం ఇంకా అవ్వలేదు స్వామి మాట్లాడుకు స్వామీజీ జ్ఞాన నేత్రం తెరుస్తారు ఆయన తెరిస్తే పిల్లలు పుడతారా అండి బేషుగ్గా ప్రభు వీడికి అన్ని అవయవాల్లోని నాలుగు ఒకటే కరెక్ట్ గా పనిచేస్తున్నట్టు స్వామి పెళ్ళై 5 సంవత్సరాలు అయింది పిల్లలు పుట్టలేదు కనుక మీరే ఎలాగైనా పిల్లలు పుట్టేటట్టు చేయండి స్వామి మీ శ్రీవారు పని నుంచి ఇంటికి వచ్చినప్పటికి ఏ వేళగును డ్యూటీ నుంచి తెల్లవారుజామున 3 గంటలకు వస్తాడు స్వామి మూడగునా మరి మూడే ఉండును మా గురించి స్వామీజీ ఏం చేసినా నీకు పిల్లలు పుట్టడానికే తప్ప వేరే ఉద్దేశం లేదు సకల సమస్త ప్రాణులను పుట్టించిన పోరంబోకు క్షమించండి స్వామి నోరు తడబడుచున్నది నువ్వు వెళ్ళి నాకు పైనది ఎంత కాలానికి స్వామి నాకుడు బాబా నీకు పిల్లలు పుట్టాలంటే నేను నీ పొత్తి కడుపు మీద తాకాలి మీరు ఎలాగంటే అలాగే స్వామి నాకు మాత్రం పిల్లలు పుట్టాలి అయ్యో నేనేం చేసినా నీ కోసం నీకు పిల్లలు పుట్టడం కోసం ఏంటి స్వామి ఇది అయ్యో ఏంటిది ఇక్కడ కూర్చుని ఏం సుఖం ఉంది నడువుని తప్ప భూలోకంలోకి వెళ్ళి బాబాలా బతికితే బెటర్ నాకుడు బాబా నీవు ఇక్కడికి రాకపోతావా నీ చేత నేను నాకించకపోతాను చూశారు కదండి ఇలాంటి దొంగ బాబాలు ఉన్నంత కాలం మనం ఇలా మోసపోతూనే ఉంటాం చూడండి ఇప్పటికైనా దొంగ స్వామీజీలు ఎవరో మంచి స్వామీజీలు ఎవరో గుర్తించండి వాడు నాకితే పుడతాడు వీడు తాకితే పుడతాడు అని మీరు నమ్మినంత కాలం మీకు మిగిలేది బోడిది G24 స్వప్న చూసారా సార్ భూలోకంలో ఎక్కడ చూసినా పెనం కోసం గరిట కోసం పెనం ఒక్కటే గుద్దులాట నేను ఇక్కడ ఏడ్చేయమన్నానా ఆయన గురించి నీకు తెలియదు కొట్టకొండ గదెచ్చి కొట్టాడనుకో భూలోకం అలాగే ఇక్కడ కూడా ఎందుకు పనికి రాకుండా పోతాం చిత్రగుప్త ప్రభు భూలోకంలో మంచి ఉంది చెడు ఉంది కానీ నీవు ఎప్పుడు చూసినను చెడు గురించియే చెప్పుచుంటివి నీవు కూడా మానవుల వలె ఏమైనా లంచాలు మరిగితివా ప్రభు నన్నే అనుమానిస్తున్నారా మీరు మొయ్యమంటే మోస్తాను తెరవమంటే తెరుస్తాను అబ్బా ఏటది నువ్వేదో యూత్ లాగానే మాట్లాడదు ఫీల్ అవుతావు ఇంకా